हेलो गाइस वेलकम बैक टू आवर यूट्यूब चैनल अंदर ఎలా ఉన్నారు ఓకే ఆగండి భయ్యా ఈ రోజు ఏందంటే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ న్యూ ఇయర్ భయ్యా న్యూ ఇయర్ అంటే అందరూ కొత్త కొత్త ప్లాన్లు వేసుకొని రెజల్యూషన్స్ పెట్టుకొని ఏదేదో చేస్తారు మనకు అంత పెద్దగా ఇంట్రెస్ట్ ఏం లేదు ఇంట్రెస్ట్ చూపించం కూడా ఏదో అలా శాంతి కోసం వెళ్ళాం గుడికెళ్ళి దేవుడి దర్శనం చేసుకుందామని బయలుదేరాం ఫ్రెండ్స్ ఓకే ఈసారి న్యూ ఇయర్ 2023లో మీరు ఏమనుకుంటున్నారో దాని అయితే కింద కామెంట్స్లో అయితే తెలపండి నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నా అంటే మీరు కూడా ఎట్లా మారుదాం అనుకుంటున్నారో తెలుసుకుందాం అనుకుంటున్నా భయ్యా చాలామంది అన్నారు చీరియాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ది వ్లాగ్ చేయి బ్రో అని ఇక మనం కూడా చేద్దామనే వెయిట్ చేస్తున్నాం కానీ ఈరోజు కూడా న్యూ ఇయర్ కదా అని ఈసారి గుట్టకైతే వెళ్తున్నాం నేను చెప్తున్నా కదా 200 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత నేను సపరేట్గా చీరియాలది ఒక వ్లాగ్ చేస్తా భయ్యా ఈరోజు బైక్ మీద అయితే రావట్లే ఎందుకంటే బైక్లో వెళ్తే పోల్స్ వాళ్ళు ఊకే పట్టుకుంటారని ఇక కార్ తీసుకొని అయితే మనం బయలుదేరినాం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బైక్లో వెళ్తే మనకు ఒక వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ ఫీలింగ్ అనేది ఉంటుంది ఇక్కడ మనం కార్లో వస్తున్నాం కదా లోపల ఏముంది కిటికీలు బంద్ చేసుకొని ఏసీ వేసుకుంటాం అసలు ఇంత జల్దీ ఇంత దూరం వచ్చేసినామా అనిపిస్తుంది ఫ్రెండ్స్ న్యూ ఇయర్ కదా అని ఫ్రెండ్స్తో కూర్చొని బాగా తాగేసి రోడ్ల మీద పడిపోయి ఇలా గలీజ్గా చేయకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మళ్ళీ ఏదేమైనా సరే కానీ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది ఇంట్లో ఇజ్జత్ పోతుంది కొంచెం ఆలోచించండి మీరు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు కదా అని ఎంజాయ్ చేయడం కాదు కొంచెం తాగాలి తాగొద్దని కాదు కానీ కొంచెం లిమిట్లో ముందే రోజు జనవరి 1st పబ్లిక్ ఎట్లుంటారా అనుకొని ఇక బయలుదేరుతున్నాం ఇక్కడ మనం రైడ్ తీసుకొని కీసరగుట్టకైతే వెళ్తున్నాం అదిగోండి మీకు అక్కడ కనిపిస్తుంది కదా కమాన్ అయితే కనిపిస్తుంది ఇక అట్లా ఇదో మనకి ఇక్కడే కనిపిస్తుంది ఎన్ని వెహికల్స్ రిటర్న్ బ్యాక్ వస్తున్నాయో టైం అయితే ఇప్పుడు వచ్చేసి ఎగ్జాక్ట్లీ 1 అయితే అవుతుంది ఫ్రెండ్స్ చూద్దాం ఇంకా పబ్లిక్ ఎట్లుంటారో దర్శనం ఎప్పుడైతుందో మనం బయటికి ఎప్పుడు వస్తామో రీసెంట్ వీడియోలో కూడా నేను కీసరగుట్ట వ్లాగ్ అయితే చేసిన మీరు చూసే ఉంటారు దాంట్లో మాత్రం ఈ రోడ్ చూసారు ఎంత ఖాళీగా ఉంది ఇప్పుడు చూసారు ఎంత నిండిపోయిందో అసలు ఇది రోడేనా అనిపిస్తుంది నాకైతే అంత పబ్లిక్ ఉన్నారు అవును ఎటు పోయినా వస్తూనే ఉన్నారు పబ్లిక్ టైం అయితే 1:15 అవుతుంది నాకు తెలిసి మనమైతే 1:30 లోపలైతే గుడికైతే వెళ్తాము చూద్దాం ఎన్ని అవర్స్లో బయటకు వస్తాము నాకు తెలిసి పక్క 2 అవర్స్ అయితే అవుతుంది ఎందుకంటే ఇక్కడ పబ్లిక్ చూసుకుంటే మాత్రం అలా ఉంది ఇంకా ఏం చేయలేం పదండి లెట్స్ గో ఏంట్రా బాబు ట్రాఫిక్ అనుకుంటే అదిగో మన భయ్య కనిపిస్తున్నాడు కదా టికెట్స్ అంట టికెట్స్ ప్రతిసారి దీని ఎంట్రీ ఏమిట్రా అదే కదా ప్రతిసారి భయ్య ఎంట్రీ ఏందో మనకైతే అర్థమైతే లేదు టికెట్ తీసుకున్న దాకైతే చంపి పడేస్తున్నాడు తను 40 రూపాయలు అయితే తీసుకున్నాడు ఫోర్ వీలర్ వెహికల్ అని తీసుకున్న దాకైతే వదలలేదు ఇక అక్కడ నుంచి టికెట్ తీసుకొని అయితే మనం ముందుకైతే బయలుదేరుతున్నాం చూసుకోవచ్చు ఎంత పబ్లిక్ అయితే ఉందో సర్లే మీరు మీ ఫ్యామిలీతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారో కింద ఒకసారి కమెంట్ అయితే చేయండి ఇంకా అట్లా మాట్లాడుతూ ఇక్కడ ఇంకోసారి కూడా ఆపుతున్నారు అవో ఆపిరు మళ్ళీ టికెట్ చూపించగానే పంపించేసిర్రు ఇందాకే తీసుకున్నామని పార్కింగ్ ఏరియాకి అయితే వచ్చేసినాం ఇక్కడ కీసరవాణి పక్కనైతే మనం పార్క్ చేసినాం చూసుకున్నట్లయితే మస్తు వెహికల్స్ ఉన్నాయి పబ్లిక్ మాత్రం అసలు పిచ్చ పిచ్చగా ఉన్నాయి ఏ మనమే ఇట్లా మాట్లాడుకుంటా వీడియో తీసుకుంటా పోదామంటే అందరు మన ఏదో మనం మార్స్ గ్రహం నుంచి వచ్చినట్లు చూస్తుర్రు అందుకే వీడియో షూట్ చేసుకొని ఇట్లా ఇంటికి వచ్చిన తర్వాత ఎవరు లేని ఏరియాలోకి వచ్చి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా ఏదో పబ్లిక్ చూసుకున్నట్లయితే శివరాత్రి జాతరకు ఉన్నట్లయితే ఉన్నారు నేను ఇట్లా న్యూ ఇయర్కి అయితే కీసరగుట్టకు రావడం అయితే ఫస్ట్ టైం ఏదో ఈ జాతర మొత్తం ఐస్ క్రీమ్ బండిలు తినే ఐటమ్స్ ఇంకా దాన్ని ఏమంటారు ఐటమ్స్ ఉంటాయి కదా బొమ్మలు అవన్నీ నేను చూసింది ఎప్పుడంటే శివరాత్రి జాతరకే చూసిన మళ్ళీ ఈరోజు చూస్తున్నా ఇక్కడ లేని జనాలు అయితే అంతా నిండిపోయారు ఇక్కడ మాటల్లోనే మనం ఇక్కడ వచ్చేసినాం మనమైతే ఆల్మోస్ట్ అయితే వచ్చేసినాం ఇంకా నంది విగ్రహం దగ్గరికి అయితే వచ్చేసినాం ఇక చెప్పులు అక్కడ వదిలేసి పైకి అయితే వెళ్దాం అనుకున్నాం ఆ మెట్ల నుంచి వెళ్ళే ఆప్షన్ అయితే లేదంట మీరు రీసెంట్ వీడియో చూసినట్లయితే మనం ఇట్లా డైరెక్ట్గా వచ్చేసి మెట్లు ఎక్కేసి అయితే దర్శనంకి అయితే వెళ్ళిపోయినాం ఇప్పుడు ఈ రోజు అయితే అలా ఛాన్సే లేదు లైన్లో వెళ్ళాలంట టికెట్ తీసుకోవాలంట జల్ వెళ్ళాలంటే
200 rupees అంటే టికెట్, ఉచితం లైన్ కూడా ఉంది అంటే ఫ్రీ దర్శనం కూడా ఉంది. అవో చూపిస్తాను మీకు చూడండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ అయితే 200 rupees పే చేసి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ రైట్ సైడ్ వస్తే ఫ్రీ దర్శనం అంటే మనీ కట్టకుండా ఫ్రీగా దర్శనం చేసుకొని అయితే వెళ్తున్నాం. అట్లా మెట్ల నుంచి వెళ్దామంటే అక్కడ కూడా సపరేట్గా మనీ కౌంటర్ అయితే పెట్టిర్రు. అంటే అక్కడ కూడా పైసలు కట్టే వెళ్ళాలంట. చూసుకున్నట్లయితే ఇదో లైన్లో ఇప్పుడైతే నించున్నాం. ఎంతసేపు పడుతుంది అయితే తెలీదు. ఓ వెనకాల ఇంక వస్తూనే ఉన్నారు. ఓ లైన్ చూడండి ఫ్రెండ్స్, ఇదో ఎట్లుందో. మనతో పాటు చిన్న తమ్ముళ్ళు కూడా వచ్చిర్రు. వాళ్ళు అసలు వచ్చింది ఎందుకంటే పార్క్కి వెళ్దాం అన్నారు. ఒక 5 నిమిషాల్లోనైనా దర్శనం అయిపోద్దని మన అన్న అయితే అట్లా ఎత్తుకొని అయితే ఉన్నారు పిల్లల్ని. చూడండి అసలు లైన్ మాత్రం విపరీతంగా ఉన్నారు. దర్శనం చేసుకొని అక్కడ నుంచే కిందికైతే వస్తున్నారు. ఓ చూడండి అసలు లైన్ మాత్రము ఫుల్ ఘోరంగా ఉంది. కింద చూడండి మీరు, ఇంకా పబ్లిక్ మాత్రం పెరుగుతూనే ఉన్నారు. టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 1:50 అయితే అవుతుంది. అంటే మేము 1:30కి అయితే ఇక్కడికి వచ్చాము. 1:30కి ఆ లైన్లో నించున్నాం. ఇది ఇప్పుడు 2 అవుతుంది అనుకుంటా టైం నాకు తెలిసి. సర్లే అనుకొని అక్కడ కొబ్బరికాయ తీసుకొని ఇంకా లైన్లో అయితే నించున్నాం. ఇక్కడ మాత్రం లైన్ విపరీతంగా ఉంది. ఒకటి కాదు రెండు కాదు 4 లైన్లు. జల్దీ వెళ్ళిపోవచ్చు అనుకుంటే లేదు. అంటే ఆ సైడ్ లైన్ నుంచి అయితే ఎవరైతే 200 rupees పే చేసిందో వాళ్ళ కోసం సపరేట్ లైన్, ఫ్రీ దర్శనం ఉన్న వాళ్ళకి పెద్ద లైన్. చూసుకోవచ్చు ఇదో ఎంత పెద్దగా ఉందో లైన్. చూస్తూనే ఉన్నారు పబ్లిక్ అయితే. ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి అయితే 2:30 అయితే అవుతుంది. చూసుకోవచ్చు మీరు ఇంకా లైన్ మాత్రం తగ్గట్లేదు. అసలు ఏందో, నేను ఎప్పుడు ఇన్ని చాలాసార్లు వచ్చా కానీ గుళ్ళకి ఇంతసేపు మాత్రం దర్శనంకి అయితే నించోలేదు. నేను అయితే ఫస్ట్ టైం నించుంటున్నా. చిరాకు అనిపిస్తుంది అది ఎట్లా నించుంటున్నా కూడా అర్థమవుతలే. అసలు లైన్ పెరుగుతూనే ఉంది, తగ్గుతలేదు అసలు లైన్. లైన్ మీరు చూసుకున్నట్లయితే లైన్ మొత్తం ఫ్రీ దర్శనంది. ఇక్కడ పక్కన లైన్ కనిపిస్తుందా, అది 200 rupees లైన్. అది కొంతమంది ఏం చేస్తున్నారు, లైన్లో నించోలేక అటు జంప్ చేసి వెళ్ళిపోతున్నారు. చాలామంది వెళ్ళిపోయారు అట్లా. ఇక మనం వెళ్దామంటే ఎందుకులే మళ్ళీ రెండు పట్టుకుంటారేమో అని మన భయం మనకు ఉంటుంది కదా. ఫోన్ పట్టుకొని ఇలా వీడియో తీస్తుంటే అక్కడ ఒక అంకుల్ వచ్చి, బోర్డు చూడు బాబు అక్కడ వీడియోస్ ఫొటోస్ తీయొద్దని అయితే అన్నారు. సో గాయ్స్ ఇప్పుడు టైం అయితే వచ్చేసి ఎగ్జాక్ట్లీ 3:45 అయితే అవుతుంది. దర్శనం అయిపోయి ఇట్లా మనం బయటికి అయితే వచ్చాము. చూసుకోవచ్చు ఇంకా పార్క్లోకి వెళ్ళి, కింద పార్క్ ఉంది కదా, పార్క్కి వెళ్ళి అక్కడ మాట్లాడుకుందాం రైట్స్. ఏం లేట్ చేయకుండా, ఏమాత్రం లేట్ చేయకుండా పార్క్ అయితే వచ్చేసినాం. అదో ఆడ కాక కూర్చొని ఉండు, ఒక్కరికి 10 రూపాయలు అంట టికెట్. ఇక పోతే పోయిన ఇంత దూరం వచ్చి పార్కుకు పోకపోతే బాగోదు కదా అని టికెట్లు తీసుకున్నాం. టికెట్లు తీసుకొని ఇలా లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం. చూసుకోవచ్చు పార్క్ ఖాళీగా ఉండే పార్క్. పిల్లలు, పెద్దలు, ఆంటీలు, అక్కలు, అంకులు అందరితో నిండిపోయారు. అసలు చూసుకోవచ్చు మీరు ఇదో. అసలు ఇంత పబ్లికే ఉండరు కానీ ఇంతమంది ఉన్నారు ఈరోజు ఏందో. ఇక ఇంకొంచెం లోపలికి వస్తే జారుబండలు, ఉయ్యాలలు ఉంటాయి. ఇక ఎంజాయ్ చేసుకునే వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటారు. హ్యాపీ న్యూ ఇయర్. అలా పార్క్లోకి వచ్చి కాసేపు కూర్చొని ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా బయటికి రాగానే మన తమ్ముళ్ళు అయితే బొమ్మలు కొనుక్కున్నారు, 3 బొమ్మలు. మీరే చూడండి నెక్స్ట్ క్లిప్లో మొత్తం అలచాలు అలచాలు చేసేసారు, రచ్చ రచ్చ చేసి పడేసారు మొత్తం. ముందు పోరా, మీరు కానీ రా.